नमस्ते 3D9 मीडिया की स्वागतम परम शिवुनिकि प्रीतिपात्रमैन कार्तीक पौर्णमी संदर्भंगा उम्मडि कडप जिल्लालोनि शैव क्षेत्रालु भक्तजन संदोहंतो किक्किरिसिपोयायि कार्तीक पौर्णमि रोजुन शिवुनिकि पूजलु निर्वहिस्ते सकल पापालु हरिंचुकुपोतायन्न विश्वासंतो भक्तुलु शिवालयालकु पोटेत्तारु तेल्लवारुझामु नुंचे भक्तुलु शैव क्षेत्रालकु क्यू कट्टारु परम శివునికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగించారు. ముఖ్యంగా మహిళలు ఆలయాలను దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. బియ్యపు పిండితో ఉసిరికాయలతో దీపాలు వెలిగించి పూజలు చేశారు. మున్సిపల్ మైదానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక దీపాలంకరణతో కోటి దీపోత్సవాన్ని నిర్వహించారు. అర్చకులు శివలింగాన్ని పాలు నెయ్యిలతో అభిషేకించి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా పర్వశివుని దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీక దీపోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని కార్తీక మాసంలో గత 6 సంవత్సరాలుగా చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో మేము కార్యనిర్వాహకులుగా కడప మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సోమవారం నుంచి మొదలై ఈ సోమవారానికి క్లోజ్ చేస్తున్నాం, మంగళవారంతో క్లోజ్ చేస్తున్నాం. ఇది ఈరోజు శ్రావణ కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణము, రేపు స్వామివారి ప్రవచనము, స్వామివారి శివపార్వతుల కళ్యాణంతో రేపు కార్యక్రమం ముగుస్తుంది. అందులో భాగంగా ఈ వారం రోజులు జరిగినటువంటి కార్యక్రమాలలో ఒకరోజు ప్రవచనాలు, ఒకరోజు స్వామివారి యొక్క కళ్యాణోత్సవాలు. వరుసగా ఫస్ట్ గణపతి కళ్యాణోత్సవంతో ప్రారంభమై గణపతి, మన వల్లీ దేవ సమేత మరియు సీతారామ కళ్యాణమైంది. రేపటి మాత్రము శివపార్వతుల కళ్యాణంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇందులో ప్రతిరోజు మినిమం భక్తులు ఒక 5,000 నుంచి 6,000 మంది వస్తున్నారు. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా సర్వం మేమే ఏర్పాటు చేస్తున్నాం. దీపము, నూనె, ఒత్తి అన్నీ కూడా ఈ యొక్క చిన్మామిషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్తీక దీపోత్సవ కార్యనిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారు చెప్పేటువంటి ప్రవచనాలు విని వారి జీవితాన్ని ధన్యం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. హరి ఓం.